Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ట్రాప్లో మరోసారి టీడీపీ జనసేన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు జగన్ ఊహించినట్లే మారుతున్నాయి. ఆయన అనుకున్నట్లే అంతా సవ్యంగా వెళ్ళిపోతోంది. జగన్ ట్రాప్లో మరోసారి టీడీపీ జనసేన పడినట్లే కనిపిస్తున్నాయి. ఏ అంశాన్ని ఉపయోగించుకుని గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చారో దానినే కొంత మార్చి తిరిగి జగన్ ప్రయోగిస్తున్నారు. జగన్ అనుకున్నది అనుకున్నట్లు గ్రౌండ్ అయితే మరోసారి జగన్కు ఏపీలో విజయం తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాలు ప్రాధాన్యత పోషిస్తాయి. ఇక్కడ పార్టీల కంటే కులాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఒక కులం ఒకవైపు ఉంటే ఇతర కులం ఏమీ ఆలోచించకుండా ప్రత్యర్థి పార్టీ వైపు చూస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 1983 వరకు ఏపీలో కులాల ప్రభావం లేదు. ఆ తర్వాత నుంచి కుల ప్రభావం ప్రారంభమైంది. ఇక తాజా విషయానికి వస్తే వచ్చే ఎన్నికలలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయాలని జగన్ కోరుకుంటున్నారు. ఆయన అనుకున్నట్లుగానే సైకిల్ వెళుతుంది. గత ఎన్నికలలో కమ్మ నాన్ కమ్మ అంటూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రశాంత్ కిషోర్ సలహా దీని వెనుక ఉండి ఉండవచ్చు. ఇక ఇప్పుడు అదే జగన్ కమ్మ కాపులు ఏకమై తనను ఓడించాలని చూస్తున్నారని, మిగిలిన కులాలను ఓన్ చేసుకునే యత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ పేర్ని నాని చేత రెచ్చగొట్టించారు. పేర్ని నాని కాపు కులంపై చేసిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారు. కాపులను ఐక్యం చేసే ప్రయత్నం చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఇప్పటి వరకు కాపు ముద్ర పడలేదు. రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలతో ఆ ముద్ర కూడా పడినట్లయింది. జగన్ను ఏపీలో ఓడించాలంటే ఒకే ఒక్క మార్గం, రెడ్డి నాన్ రెడ్డీస్గా ప్రజలను విభజించగలిగితే తప్ప అది సాధ్యం కాదు. చంద్రబాబు గత కొద్ది రోజులుగా అదే పనిలో ఉన్నారు. జగన్ రెడ్డి అంటూ ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు చేసే ప్రయత్నాలకు గండి కొట్టారు. కమ్మ కాపు వర్సెస్ ఇతర కులాలుగా మారితే మరోసారి జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. జోగయ్య లాంటి నేతలు కమ్మ కాపులకు విరోధం లేదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వారిద్దరికీ నష్టమే.